Hey, welcome back. Welcome back to another episode of Wow I'm Ruchi on your favorite channel ETV Ruchi. And today in the African cuisine, I have brought a very interesting dish and it's called peanut soup. చాలా సింపుల్ కదండి పీనట్ సూప్ అంటే ఏంటంటే పల్లీలతో సూప్ చేయబోతున్నాం కానీ పల్లీలతో మాత్రం సూప్ చేస్తామా చేయం కదా ఇందులో పెద్ద మిక్సర్ ఉంది ఒక ప్రొసీజర్ ఉంది సో ఐ హ్యావ్ గ్రౌండ్ నట్స్ బటర్ చాప్డ్ జింజర్ గార్లిక్ ఆనియన్ టొమాటో ప్యూరీ చికెన్ టొమాటోస్ పికిల్ రెడ్ చిల్లీస్ పికిల్స్ సమ్ స్టాక్ షుగర్ సాల్ట్ పెప్పర్ అండ్ ఆయిల్ సో స్టార్ట్ విత్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఈ మెయిన్ కొన్ని ఐటమ్స్ని డ్రై రోస్ట్ చేయాలి ఓకే దీనికి వాడే ఆయిల్ ఇప్పుడు గ్రౌండ్ ఆయిల్ వాడతాం ఎందుకంటే ఫ్లేవరింగ్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి గ్రౌండ్ ఆయిల్ వాడతాం సో టు స్టార్ట్ విత్ కొన్ని గ్రౌండ్ నట్స్ తీసుకొని జింజర్ అండ్ గార్లిక్ దీంతో పాటు కొన్ని ఆనియన్స్ ఇవి వేసి వీటిని మనం డ్రై రోస్ట్ చేయాలి సో డ్రై రోస్ట్ అంటే ఎటువంటి ఆయిల్ లేకుండా వీటిని రోస్ట్ చేయాలి Alright, so this is done. దీన్ని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేద్దాం దీనికి కొంచెం టొమాటో ప్యూరీ యాడ్ చేద్దాం యాడ్ దట్ మిక్స్ ఇట్ రైట్ సో టొమాటో ప్యూరీ వేసాం పేస్ట్ రెడీ అయిపోయింది ప్యాన్ హీట్ చేసి దీంతో ఫస్ట్ మనం కొంచెం బటర్ వేసి చికెన్ అండ్ గార్లిక్ అండ్ వీటిని రోస్ట్ చేద్దాం బట్ బిఫోర్ ఐ యాడ్ బటర్ నాకు కొంచెం కోకోనట్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ బేస్ వేసుకొని ఈ బేస్లో మనం బటర్ యాడ్ చేద్దాం ఒకసారి హీట్ అయితే ఆటోమేటిక్ మనకు బటర్ అంతా వచ్చేస్తుంది నా కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చాక విల్ యాడ్ జింజర్ గార్లిక్ అండ్ చికెన్
జింజర్ అండ్ గార్లిక్ మాత్రం ఆ బటర్ అన్నింటిలో ఆ ఫ్లేవర్ అది యాడ్ అయింది. విల్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆనియన్ టు దిస్, దట్ యాడ్ సమ్ ఫ్లేవర్. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాక విల్ యాడ్ టొమాటోస్. ఓకే, సో చికెన్ లుక్స్ ఓకే ఓకే, కుక్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి లైట్ లైట్గా అయింది, లోపల ఉడుకుతుంటుంది. మన ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయే లోపల లోపల కూడా ఉడికిపోతుంది. సో అలౌ మీ 1 మినిట్ అండ్ ఐ థింక్ ఐ కెన్ యాడ్ టొమాటోస్ టు దిస్. ఈ లోపల మీరు ఐ థింక్ బై నౌ ఇక్కడ యూ షుడ్ హవ్ ఆల్రెడీ చెక్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ గూగుల్ అబౌట్ ఆఫ్రికా అండ్ ఆఫ్రికన్ క్యుజీన్, ఏం చేస్తారు ఎలా చేస్తారు మీరు ఇప్పటికి చూసింటారు అనుకుంటున్నాను నేను. మనం అందరూ ఇదే పనిలో ఉంటాం కదా ఇప్పుడు, రైట్? సో ఆనియన్స్ యాడ్, టొమాటోస్ యాడ్ చేస్తాం ఇప్పుడు. దీనికి మనం కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి నేను అలా షికార్కి వెళ్ళొస్తాం. ఎస్, బికాస్ ఇది కుక్ అవ్వాలి, టొమాటో సాఫ్ట్ అవ్వాలి, ఈ ఫ్లేవర్ అంతా దాంట్లో మిక్స్ అవ్వాలి, తర్వాత మనం పేస్ట్ మిగతా యాడ్ చేయాలి. సో ఈ చేసిన డిష్కి లైట్గా మనం స్టాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ యాడ్ చిలీస్ అండ్ పికిల్స్. ఓకే, సో దీన్ని లైట్గా మిక్స్ చేసి సూప్ విల్ యాడ్ సమ్ మోర్ స్టాక్ టు దిస్. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఒక లిడ్ పెట్టేసి సిమ్మర్లో వదిలేసి చిన్నగా ఒక చిన్న వాక్ వేసుకుని వస్తే రెడీ అయిపోతుంది. సో అట్లా చిన్న వాక్ చేసుకుని వస్తాను, అంత లోపల మొత్తం రెడీ అవుతుంది. పేస్ట్ మంది రెడీగా ఉంది, లెట్స్ యాడ్ థింగ్స్ అండ్ లెట్స్ కంప్లీట్ ద డిష్. ఆల్రైట్, స్మెల్స్ రియల్లీ నైస్. నౌ లెట్స్ యాడ్ పేస్ట్. సో ఈ సూప్కి ఏదైతే పేరు ఇచ్చామో ఆ పేరుకి తగినట్టుగా ఫ్లేవర్ ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే మనం మొత్తం మిక్స్ అయిన అసలు పేస్ట్ ఇక్కడ ఉంది. Now as I add this, I can add some more broth to this to make it, to get the right consistency, stock. So there you go, a stock or broth, you can call it any of these. Mix chesi, final ga, daniki koncham pepper. నేను రియల్ లైఫ్లో కూడా అండి పెప్పర్ వాడకంలో ఎటువంటి సెకండ్ థాట్స్ ఉండవు నాకు. చాలా మంచి స్పైస్ ఇది, లైక్ సాల్ట్ బికాస్ వీ హావ్ యాడెడ్ సమ్ ఎక్స్ట్రా స్టాక్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బిఫోర్ ఐ ఎండ్ దిస్, మీరు చూస్తుంటారో మోస్ట్లీ if you are at the age of 30, 40, 50, 60, definitely you would have come across this film. It's called Gods Must Be Crazy. ఈ పేరు పైన విన్నారా? వినలేదంటే
కంపల్సరీ మూవీ చూడండి. మనం ఆఫ్రికా గురించి మాట్లాడుతున్నాం, సో ఆఫ్రికాలో మనం ట్రైబల్స్ గురించి మాట్లాడాం. వీళ్ళని బుష్మెన్ అంటారు. బుష్ అంటే ఏంటి? పొద, పొదల్లో ఉండే మనుషులని బుష్మెన్. సో గాడ్స్ మస్ట్ బీ క్రేజీ ఈజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్ విచ్ హ్యాస్ నో డైలాగ్స్. సినిమా మొత్తం డైలాగ్స్ ఉన్నది, ఎక్కడ రెండు మూడు ముక్కలు అక్కడెక్కడ తగులుతుంటాయన్నమాట. సింపుల్ లైన్లో చెప్పాలంటే, ఒకడు ఈ బుష్మెన్ అడవి మనిషి, అడవిలో ఖాళీ తిరుగుతుంటాడు, పైన నుంచి గాల్లోంచి బాటిల్ పడుతుంది. ఈ బాటిల్ ఏంటి, పైన ఫ్లైట్లోంచో హెలికాప్టర్ నుంచో అక్కడ పడేసిపోతాడు. ఆ పడేది కరెక్ట్గా వీడి ముందు పడుతుంది. ఆకాశం నుంచి బాటిల్ పడ్డం అంటే వాళ్ళ జీవితంలో బాటిల్ అనేది చూడలేదు, బేర్ బాటిల్ లాంటి బాటిల్ అనేది ఎప్పుడు చూడలేదు వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటి, చిన్న డ్రెస్సింగ్ లేదు, ఏం లేదు, వెరీ బేసిక్ లైఫ్ ఆఫ్ హంటర్ బుష్మెన్, వెరీ సింపుల్ ట్రైబల్ లైఫ్. వాడు బాటిల్ చూసి, బాటిల్ ఎక్కడి నుంచి అని, బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కుందాం అనేసి వాడు బయలుదేరుతాడు. వాడి ఆ ప్రయాణమే సినిమా అంతా. వాడు బాటిల్ ఏంటి అని తెలుసుకో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొని పోయే ప్రయాణంలో వాడికి జరిగే కథలు అని ఏమేమి జరుగుతుంటాయో, జీవితం వాడితో ఏమి కథలు పడుతుందో ఏమన్నా చూస్తాం అన్నమాట. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్, మీరు చూడగలిగితే ఒకసారి చూడండి. ఇప్పుడు అది ఈజీగా ఆన్లైన్లో దొరుకుతుంది, చాలా పాత సినిమా, కానీ ఈరోజు కూడా దాన్ని చూస్తే మనకు ఎక్కడ బోర్ కొట్టదు, అంత బాగుంటుంది అది. రైట్, ఐ థింక్ వీఆర్ రెడీ టు ప్లేట్. ఓకే, సో అలౌ మీ 2 మినిట్స్, దీన్ని ప్లేటింగ్ చేసి మీకు ప్రెజెంట్ చేస్తాను. ఆల్రైట్, దిస్ లుక్స్ సో పర్ఫెక్ట్. ప్లే చేద్దాం. There you go. So the peanut soup is ready, and let me taste this. పీనట్ ఫ్లేవర్ని ఉన్నా కూడా టోటల్గా టేక్ ఓవర్ చేసే ఫ్లేవర్స్ ఏంటంటే గార్లిక్ అండ్ జింజర్. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి డ్రై రోస్ట్ చేసి దాన్ని గ్రైండ్ చేసి దీన్ని యాడ్ చేస్తున్నాం. మౌత్ వాటరింగ్ ఫ్లేవర్, ఇట్స్ వెరీ వెరీ నైస్. అండ్ ఎస్పెషలీ ద పీనట్స్ గివ్స్ యూ అమేజింగ్ కాంబినేషన్. సో చూస్తుండండి మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ వావ్ ఏం రుచి ఆన్ యూర్ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచి, అండ్ ఐల్ బి బ్యాక్ in the next segment with another amazing dish. This is a must try at home, definitely must try at home. To another segment, and man African cuisine lo idi oka inko special dish idi, which again shows that vallu elaga okoka dani adapt chestunnaru anedi. Mostly man Indian style lo untadi idi chuste. Deeni peru ushkaki. Baagunda peru ushkaki? So it's not ushkaki, it's mushkaki. So peru vinte naaku tamasha anipistundi ushkaki anesi. So it's called mushkaki, mushkaki, mushkaki. Mushkaki is a dish where you marinate chicken and you grill it on a pan and fry it on a pan. So very simple andi, manam chuste ippudu manaku kavalsina ingredients chuste, we have mushrooms, we have turmeric, we have pickled chilies, we have some coconut milk, we have curd, we have sesame seeds and nuvulu, lime, ginger garlic paste, red chili powder, and chicken diced with some pepper, salt and worcestershire sauce. So first thing, manam ee chicken mottham teeskoni dantlo extra excess water em unte we'll remove that and add the chicken into the bowl, right? And let's start with some turmeric. Some red chili powder. Side. A spoon for this. Add some ginger garlic paste.
right? Now add some curd. Let's add some sesame seeds. Sesame seeds chala manchi flavor add chesandi. Let's add lime to this. Good amount of lime going in, okay, and now you'll add some pickled red chilies with some of the prime sauce. Koncham Worcestershire sauce, which is again European influence in Africa. Some salt, which is Gandhiji's impact in Africa. Not really, boys, but we all know for Gandhi for his salt satyagraha and his stint in Africa. So we have pepper, done. Dintlo manam mushrooms add chestam. All set. Now let's mix this up. So this is done. So marinate chesina danni oka few minutes manam pakkana pettedam. Petti let's start doing this. సో ఇది కొంచెం మ్యారినేట్ చేసాం మనం దీన్ని అండ్ మ్యారినేట్ చేసిన దానికి విల్ యాడ్ సమ్ సో వి యాడ్ సమ్ క్రీమ్ టు దిస్ అండ్ వన్స్ క్రీమ్ ఇస్ యాడెడ్ విల్ మిక్స్ దిస్ అగైన్ సో ప్యాన్ హీట్ చేస్తాం బికాస్ ఇట్స్ ఆల్ మ్యారినేటెడ్ ఇట్స్ ఆల్ సెట్ Let's add some oil to this. So it's almost manam kebab jese thai style lo vastundi tandoor chesinattu vastundi but you see how we are making this. So we take a skewer. Them up. So, there you go. Set. Now let's add all the cream on top of it. If you notice, I'm not skewing the mushrooms. I'm leaving the mushrooms in the pan. కానీ చికెన్ మాత్రం స్క్యూ చేస్తున్నాం ఇది లైట్గా పైన టాస్ అవుతా కుక్ అయిపోతుంది సో ఐ విల్ నీడ్ అట్లీస్ట్ 10 మినిట్స్ ఆఫ్ టైమ్ టు హ్యావ్ దిస్ ఎంటైర్ థింగ్ వెల్ డన్ రైట్ సో లెట్స్ వర్క్ ఆన్ దిస్ ఏ సో సి ఇట్స్ నైస్లీ డన్ కానీ మష్రూమ్స్ చాలా టెండర్ కాబట్టి రెడీగా అయిపోతుంది So I'm taking the mushrooms outside in the container, over fry aipothundi and
Alright, so I think you have enjoyed watching all the African dishes I've made. దాంట్లో మీరు ఎన్ని ట్రై చేశారో నాకు తెలియదు, కానీ ట్రై చేసింది మీరు ఐఎమ్ ష్యూర్ యూ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ ద ఫ్లేవర్స్. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ డన్ అండ్ ఐ విల్ గో అహెడ్ అండ్ ప్లేట్ దిస్. ఆల్రైట్, ప్లేటింగ్ చేద్దాం అయితే మనం. Make it look really good to be presentable. Ta-da! So that's your ushkaki. That is mashkaki. So the plating is done. Tasting cheddam aithe. Wow. Meat is so tender. So bloody tender. It's perfect. Just done. So మీకు బాబేకి చేసేదానికి గ్రిల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీకు ఇంట్లో ఉన్న చపాతి ప్యాన్ మీద చేసుకోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్. యూ కెన్ సర్ప్రైజ్ యువర్ ఫ్యామిలీ ఇన్ నో టైం. చూసారు కదా మిక్సింగ్ ఎంత ఈజీయో, చాలా సింపుల్గా మిక్స్ చేసాం, పెట్టేసాం. నేను చెప్పిన పేరు ప్రకారం ముష్కాకిలాగా ఇది పెట్టంగానే ఉష్కాకిలాగా ఏమంటారు దాన్ని, హోష్ ఎగిరిపోద్ది అనమాట తినగానే. అంత టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది. డెఫినెట్లీ ట్రై ఇట్. థ్యాంక్ యూ. ఐ సీ యూ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్ విత్ సమ్ అమేజింగ్ డిష్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. Wow, Vem Ruchi on your favorite channel, ETV Vem Ruchi. Bye.